హాయ్ వేవర్స్ ఎలా ఉన్నారు అందరికీ నమస్కారం మీరు చూస్తున్నారు సైరన్ టీవీ యూట్యూబ్ ఛానల్ వీటిలో మనము అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్కి సంబంధించి అలాగే రైతు బంధుకు సంబంధించిన అప్డేట్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోను చివరి వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ని ఇప్పుడే చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి మీరు బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటేనే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియోకి ఒక వన్ ఫిఫ్టీ లైక్ టార్గెట్స్ అయితే ఇస్తున్నాను ఖచ్చితంగా ఈ వన్ ఫిఫ్టీ లైక్ టార్గెట్స్ను మీరు రీచ్ చేయండి అసైన్డ్ రైతుల పరేషాన్ ధరణిలో పట్టా భూములకి పరిష్కారం అయితే ఉన్నది అసైన్డ్ భూముల సాదా బైనామాలపై నో క్లారిటీ పట్టా కోసం అప్లై చేసుకుంటున్న రైతులు అసైన్డ్ భూములను సాదా బైనామా సాదా బైనామాపై కొనుగోలు చేసిన రైతుల పరిస్థితి ప్రస్తుతం అగ అగమ్య గోచరంగా తయారైంది ధరణి పోర్టల్ ద్వారా ప్రస్తుతం పట్టాభూములకు మాత్రమే ఈ రిజిస్ట్రే రిజిస్ట్రేషన్లు అయితే కొనసాగుతున్నాయి కానీ అసైన్డ్ భూములను కోనుగోలు చేసిన తమ పేరు పట్టా చేయించుకోవాలని అనుకుంటున్న రైతులు చాలామంది ఉన్నారు ఆయా భూములకు సంబంధించిన ప్రక్రియ ధరణి ద్వారా లేకపోవడం వారిని నిరాశకు గురి చేస్తుంది అగ్రికల్చర్ భూముల సాదా బైనామాల రిజిస్ట్రేషన్ కోసం ధరణి పోర్టల్ ప్రారంభించిన మూడు రోజుల్లో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రజల నుంచి తొంభై ఏడు అప్లికేషన్లు వచ్చాయి వీటిలో భూములకు సంబంధించిన వాటితో పాటు అసైన్ భూములకు సంబంధించిన అప్లికేషన్లు కూడా ఉన్నాయి ఓకే ఫ్రెండ్స్ ఇక ఎన్నో ఏళ్ళుగా అసైన్ భూములు కొనుగోలు చేసిన రైతులు గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది ఉన్నారు నలుగురి సమక్షంలో తెల్ల కాగితంపై స్టాంప్ పేపర్పై పరస్పర అంగీకారంతో కొనుగోలు చేశారు పట్టా ఒకరి పేర ఉంటే మోకాపై మరొకరు ఉన్నారు అందులో చాలా కాలంగా పంటలు సాగు చేసుకుంటున్నారు ఆయా భూములు తమ పేరుతో లేకపోవడంతో ప్రభుత్వం నుంచి రైతు బంధు పిఎం రైతు బీమా పిఎం కిసాన్ సంబంధించిన నిధి పైసలు కూడా రావడం లేదు ఆ పైసలు తమకు రావాలని రైతులు గొడవలకు దిగిన సందర్భాలు ఉన్నాయి ఈ క్రమంలో ధరణి పోటలు రాకతో సమస్య పరిష్కారం అవుతుందని భావించినప్పటికీ ఇప్పుడు కూడా నిరాశనే ఎదురవుతుంది గతంలో కొందరి పేరు మార్పుడి నిరుపేద కుటుంబాలు గతంలో ప్రభుత్వ భూమిని అసైండు చేసి పట్టాలు అందజేశారు చాలా వరకు సాగు యోగ్యంగా లేని భూముల రాళ్ళు రప్పలతో నిండిన గుట్ట ప్రాంతాల్లో ఉన్న భూములను అసైన్డ్ పట్టదారులు సాగు చేసి స్తోమత లేక కొందరు ఆర్థిక అవసరాలకు కొందరు ఆయా భూములను తక్కువ ధరకు అమ్ముకున్నారు భూములు కొనుగోలు చేసిన రైతులు భూమిని సాగుకు యోగ్యంగా మార్చుకుని బోర్లు వేయించి పంటలు సాగు చేస్తున్నారు అసైన్డ్ భూములు కొనుగోలు చేసిన పలువురు రైతులు ఆఫీస్లను ఆశ్రయించి భూములను తమ పేరు పట్ట మార్పించుకున్నారు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అయ్యాక ఏర్పాటయ్యాక రెండు వేల పదిహేడులో భూ ప్రక్షాళన కార్యక్రమంలోనే చాలామంది పట్టా మార్పిడి చేయించుకున్నారు తెలంగాణ ప్రభుత్వం ద్వారా కొత్త పట్టాదారు పాస్బుక్లు కూడా పొందారు ప్రస్తుతం ఆ రైతులందరూ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందుతున్న రైతు బంధు రైతు బీమా పిఎం కిసాన్ నిధి పైసలు పొందుతున్నారు కానీ అంతగా పలుకుబడి లేని రైతులు అవగాహన లేక ఇంకా పాత పట్టాలతోనే సాగు చేసుకుంటున్నారు వారందరూ ఇప్పుడు తమ పేరు పట్టాలు మార్పిడి చేయించుకోవడానికి ఎదురు చూస్తున్నారు ప్రభుత్వం వీరి విషయంలో సానుకూల నిర్ణయం తీసుకోవాలని వారైతే కోరుతున్నారు సో ఫ్రెండ్స్ ఇది అసైన్డు భూములకు సంబంధించిన డీటెయిల్స్ మనకు ఈ వారసులకు మాత్రమే అసైన్డ్ పట్టాకు ఛాన్స్ అసైన్డ్ భూములు అనుభవిస్తున్న పట్టాదారు చనిపోయిన పక్షంలో వారసులు మాత్రమే పౌతి పద్ధతిలో ధరణి పోర్టల్ ద్వారా పట్టా మార్పిడికి ఛాన్స్ కల్పించారు ఇలాంటి వాటిలో వారసులు ముందుగా ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ కోసం మీ సేవలు అప్లై చేసుకోవాలి ఆఫీసర్ల విచారణ తర్వాత సంబంధిత అధికారి ధృవీకరించి ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ జారీ చేస్తారు అన్ని రకాల అర్హత ఉంటే పౌతి కేసుల్లో పట్టా మార్పిడి చేసి వారి మీద కొత్త పాస్బుక్ జారీ చేస్తారు జిల్లాలో పౌతి కోసం కూడా ధరణి పోర్టల్లో పలువురు స్లాట్ బుక్ చేసుకున్నారు ఈ అప్లికేషన్పై ఆఫీసర్లు క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వివరాలు సేకరిస్తున్నారు అసైన్ భూములు కొనుగోలు చేసిన వారికి మాత్రం పట్ట మార్పిడి చేసే ఛాన్స్ లేదని చెబుతున్నారు జిల్లా వ్యాప్తంగా అసైన్ భూములు కొనుగోలు చేసిన ఇలా పట్ట మార్పిడి కోసం ఎదురు చూస్తున్న రైతులు సుమారు ఐదు వేల మంది వరకు అయితే ఉన్నారని తెలిసింది సో ఫ్రెండ్స్ ఇప్పటికైతే మనకు అసైన్ భూములు ఎవరైతే కొనుగోలు చేశారో వాళ్ళకైతే ఈ ఇప్పుడైతే రిజిస్ట్రేషన్ అయితే చేయట్లేదు